గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నంబర్ 936, పవర్డ్ బై డీటో, విచ్ ఇస్ హైయెస్ట్ రేటెడ్ ఇన్సూరెన్స్ అడ్వైజరీ ప్లాట్ఫామ్. అండ్ ఈరోజు డైలీ మనీషోలో మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్తో పాటు రిజల్ట్స్ని వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 984 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 77,690 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే, నిఫ్టీ 324 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 23,559 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 2.56% కరెక్ట్ అయినట్లయితే, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 2.79% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా 2% పైనే కరెక్ట్ అయింది. ముందుగా ఈరోజు మార్కెట్ ఫాల్ గురించి మనం మాట్లాడుకోవాలి. సి, ఈ మార్కెట్ ఫాల్కు ఉన్నటువంటి రీజన్ని ఆల్రెడీ నిన్న మన డైలీ మనీ షోలోనే మాట్లాడుకున్నాం కదా. ఈ అక్టోబర్ మంత్ లోని రీటైల్ ఇన్ఫ్లేషన్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువగానే వచ్చింది. యాక్చువల్లీ ఆర్బీఐ ఏదైతే అప్పర్ లిమిట్ పెట్టుకుందో దాన్ని కూడా ఈ అక్టోబర్ మంత్ లోని ఇన్ఫ్లేషన్ నెంబర్ అన్నది క్రాస్ చేయడం జరిగింది. సో ఈ ఇన్ఫ్లేషన్ పెరగడం వలన ఆర్బీఐ రేట్ కట్ చేయడం అన్నది డిలే అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి నిన్నే మనం మాట్లాడుకున్నాం కదా. సో దీన్ని మార్కెట్ నెగిటివ్ గా తీసుకోవడంతో ఈ రోజు మార్కెట్ లో మనం ప్రెషర్ చూసాం. నిజంగా ఈ ఇన్ఫ్లేషన్ నెంబర్ ఏదైతే వచ్చిందో దానికి మార్కెట్ భయపడిపోయి ఇంతలా రియాక్ట్ అవ్వాలా అంటే అంత మరీ భయపడాల్సినటువంటి పని లేదు. కాకపోతే లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మనం మార్కెట్ లోని ఎఫ్ఐఎస్ సెల్లింగ్ ప్రెషర్ చూస్తున్నాం కదా, ఈ రోజు కూడా మన మార్కెట్ లో ఎఫ్ఐఎస్ స్ట్రాంగ్ గానే సెల్ చేసి ఉండొచ్చు. అండ్ దీంతో పాటు ఈ క్వార్టర్ 2 నెంబర్స్ కూడా మార్కెట్ ని కొంత డిసప్పాయింట్ చేస్తుండటంతో మనం మార్కెట్ లో ఫాల్ అనేది కంటిన్యూస్ గా చూస్తూ వస్తున్నాం. నౌ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి ఈ మార్కెట్ ఫాల్ ఏదైతే కనపడుతుందో దీంతో కొంతమంది రీటైల్ ఇన్వెస్టర్స్ లో అయితే భయం కనబడుతుంది కంటిన్యూస్ గా కామెంట్ సెక్షన్ లో. ఇప్పుడు మేము హోల్డ్ చేస్తున్నటువంటి స్టాక్స్ నుంచి ఎగ్జిట్ అవడం బెటరా అని చెప్పి అడుగుతున్నారు. సి, మీ అందరికీ కూడా ఈ రోజు వీడియోలో అయితే దీని రిలేటెడ్ గా క్లారిటీ ఇస్తాను. మిస్ అవ్వకుండా ఈ పార్ట్ ఏదైతే ఉన్నదో ఈ పార్ట్ ని మిస్ అవ్వకుండా వినండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తుంటారో వాళ్ళు కూడా ఈ టైంలో భయపడుతుంటారు కదా, వాళ్ళకి కూడా ఇది షేర్ చేయడం మర్చిపోకండి. నువ్వు మార్కెట్ ఫాలో అవుతున్నది అండ్ మనం హోల్డ్ చేస్తున్నటువంటి స్టాక్స్ కూడా ఫాలో అవుతున్నాయి. సో ఇటువంటి టైంలో మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయిపోవాలంటే సింపుల్ థింగ్, మార్కెట్ ఇప్పుడే ఫస్ట్ టైం కరెక్ట్ అవుతుందా? లేదు కదా, ప్రీవియస్ గా కూడా మార్కెట్ చాలా సార్లు కరెక్ట్ అయింది. ఈవెన్ ఒకవేళ మార్కెట్ లోకి కోవిడ్ టైంలో చాలా మంది వచ్చారు కదా, ఈ కోవిడ్ టైంలో ఎవరైతే మార్కెట్ లోకి ఎంట్రీ ఉంటారో వాళ్ళు కూడా 2022 ఇయర్ ఆ టైంలోని మార్కెట్ ఫాల్ సినారియో చూసుంటారు కదా. రష్యా ఉక్రెయిన్ వార్ జరిగింది కదా, ఈ రష్యా ఉక్రెయిన్ వార్ టైంలో మార్కెట్ లో అయితే చాలా ప్రెషర్ కనపడింది. మార్కెట్ లో ప్రెషర్ కనపడిన తర్వాత అగైన్ కంపెనీస్ మంచి నెంబర్స్ పోస్ట్ చేశాయి. మంచి నెంబర్స్ పోస్ట్ చేసిన తర్వాత మార్కెట్ లో మనం రికవరీ అన్నది చూసాం. మీరు స్టాక్ మార్కెట్ లోని చాలా సార్లు కొన్ని స్టోరీస్ వినే ఉంటారు, వాళ్ళు ఈ స్టాక్ ని హోల్డ్ చేసి కొన్ని కోట్లు ఎర్న్ చేశారు, వీళ్ళు ఈ స్టాక్ ని హోల్డ్ చేసి ఇన్ని కోట్లు సంపాదించారు, ఇటువంటి స్టోరీస్ వినే ఉంటారు కదా. నిజంగా వాళ్ళంతా ఆ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసి షార్ట్ టర్మ్ లోనే అంత మనీని సంపాదించి ఉంటారా? లేదు కదా, వాళ్ళు అంత డబ్బుల్ని సంపాదించారంటే ఆ స్టాక్ ని ఎన్నాళ్ళు హోల్డ్ చేసి ఉంటారో ఒకసారి మీరే ఆలోచించండి. సి, ఆ స్టాక్ ని వాళ్ళు అంత టైం హోల్డ్ చేశారంటే ఆ పీరియడ్ లోని మధ్యలో చాలా సార్లు స్టాక్ మార్కెట్ కరెక్ట్ అయి ఉండొచ్చు కదా. సో స్టాక్ మార్కెట్ కరెక్ట్ అవుతుంది కదా అని చెప్పి వాళ్ళు నిజంగా భయపడి ఆ స్టాక్స్ ఆ టైంలో అమ్మేసుంటే అంత వెల్త్ జనరేట్ చేయగలరా? చేయలేరు కదా. సో అందుకనే ఇటువంటి మార్కెట్ ఫాల్ సినారియో ఏదైతే ఉంటుందో ఇలాంటి సినారియోలో మీ పోర్ట్ఫోలియో ఉన్నటువంటి స్టాక్స్ ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ మీరు లాంగ్ టర్మ్ కి ఆలోచిస్తూ క్వాలిటీ స్టాక్స్ ని గనక మీ పోర్ట్ఫోలియోలో హోల్డ్ చేస్తున్నట్లయితే మీరు అస్సలు భయపడాల్సినటువంటి పని లేదు. మీరు చేయాల్సినటువంటి పనల్లా కంపెనీస్ క్వార్టర్లీ ఎర్నింగ్స్ పోస్ట్ చేస్తుంటాయి కదా, ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయో ట్రాక్ చేయండి. అండ్ దాంతో పాటు కంపెనీస్ యొక్క మేనేజ్మెంట్ కాన్ కాల్స్ కండక్ట్ చేస్తుంటాయి కదా, ఈ కాన్ కాల్స్ కూడా అటెండ్ అవ్వడానికి ప్రయత్నించండి. ఈ కాన్ కాల్స్ మీరు అటెండ్ అయినట్లయితే ఆ కంపెనీ బిజినెస్ రిలేటెడ్ గా అండ్ ఆ సెక్టర్ రిలేటెడ్ గా గ్రోత్ రిలేటెడ్ గా మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఏదైతే కామెంటరీ వస్తుందో దాంతో ఆ కంపెనీ యొక్క గ్రోత్ ఎలా ఉండబోతుంది అన్నది మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. ఒకవేళ కంపెనీ గ్రోత్ బాగుంటుందని మీకు అనిపించింది అనుకోండి, భయపడకుండా మీరు ఆ స్టాక్స్ ని హ్యాపీగా హోల్డ్ చేయొచ్చు. అలా కాకుండా ఒకవేళ మీ పోర్ట్ఫోలియో జంక్ స్టాక్స్ ఉన్నాయనుకోండి, అటువంటి జంక్ స్టాక్స్ ఇలాంటి సినారియోలో మళ్ళీ రికవర్ అవడానికి చాలా టైం పట్టేటువంటి అవకాశం ఉన్నది. సో జంక్ స్టాక్స్ కాకుండా ఎవరైతే క్వాలిటీ స్టాక్స్ ని లాంగ్ టర్మ్ వ్యూ తో హోల్డ్ చేస్తుంటారో వాళ్ళు అసలు భయపడాల్సినటువంటి పని లేదు. ఇన్ఫాక్ట్ మీ ఇన్వెస్ట్మెంట్స్ ని హ్యాపీగా కంటిన్యూ చేసుకోండి. అండ్ మార్కెట్ పడుతుంది కదా, నిజంగా మార్కెట్ ఇంతలా పడుతుందంటే మన ఎకానమీ కూడా అంత వీక్ గా ఉన్నదా అంటే మీకు మన ఎకానమీలో వీక్నెస్ కనపడుతుందా? మరీ ఎకానమీ అయితే అంత వీక్ గా లేదు కదా. సో ఎకానమీ అంత వీక్ గా లేదు కాబట్టి కమింగ్ క్వార్టర్స్ లో ఒకవేళ కంపెనీస్ మంచి నెంబర్స్ ని పోస్ట్ చేసాయనుకోండి, అగైన్ ఆ స్టాక్స్ లోని మనం రికవరీ చూస్తాం. అండ్ అంతేకాకుండా ఇప్పుడు మార్కెట్ కూడా మరీ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లో ఉందా అంటే, ప్రీవియస్ గా మన మార్కెట్ చాలా ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లోనే ఉండేది, బట్ రీసెంట్ గా మార్కెట్ కరెక్ట్ అయిన తర్వాత ఇప్పుడు మన మార్కెట్ కొంత బెటర్
క్వార్టర్ వాల్యుయేషన్స్ లోకి వచ్చింది. నౌ మార్కెట్ కి సపోర్ట్ చేయాల్సిందల్లా కమింగ్ క్వార్టర్స్ నుంచి కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ మీద, అంటే ఫండమెంటల్స్ మీద ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి. ఎర్నింగ్స్ బాగున్నట్లయితే అన్ని మళ్ళీ సర్దుమణుగుతాయి అండ్ మార్కెట్ లో కూడా మనం రికవరీ చూస్తాం. సో మీ పోర్ట్ఫోలియో స్టాక్స్ కనుక క్వాలిటీ స్టాక్స్ అయితే పెద్దగా మీరు భయపడాల్సినటువంటి పని లేదు. అండ్ దీంతో పాటు మ్యూచువల్ ఫండ్స్ లోని ఎవరైతే సిప్స్ చేస్తుంటారో మీరు కూడా భయపడకుండా మీ సిప్స్ ని అలాగే కంటిన్యూ చేయొచ్చు. ఇన్ఫాక్ట్ ఇలాంటి మార్కెట్ కరెక్షన్స్ ఏవైతే ఉంటాయో ఇటువంటి కరెక్షన్స్ లోనే మీకు మంచి ఆపర్చునిటీ, అంటే ఎక్కువ యూనిట్స్ అలాట్ అవుతాయి కాబట్టి లాంగ్ టర్మ్ లోని వాటి ద్వారా మీకు మంచి వెల్త్ అన్నది జనరేట్ అవుతుంది. బట్ ఇటువంటి మార్కెట్ కండిషన్స్ ఏవైతే ఉంటాయో ఇవి షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ అండ్ అలాగే ట్రేడర్స్ కి అయితే కొంత టఫ్ టైమ్ గానే మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి సినారియోస్ లో ఒకవేళ ట్రేడర్స్ ఒక కాల్ తీసుకున్నారనుకోండి, ఒకసారి ఆ కాల్ రివర్స్ అయినట్లయితే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మనీ అంతా కోల్పోయేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఇలాంటి మార్కెట్ సినారియోలో షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ మార్కెట్ తో కొంత జాగ్రత్తగా ఉండడం అన్నది ఇంపార్టెంట్. బట్ క్వాలిటీ స్టాక్స్ ని ఫోకస్ చేస్తూ లాంగ్ టర్మ్ వ్యూ తో ఎవరైతే ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తుంటారో వాళ్ళైతే మరీ అంతగా భయపడాల్సినటువంటి పని లేదు. ఐ హోప్ ఈ వీడియోలో మీకు ఏదైతే క్లారిటీ ఇచ్చానో దీంతో మీకు మార్కెట్ రిలేటెడ్ గా కొంత కాన్ఫిడెన్స్ వచ్చింది అనుకుంటున్నా. సో ఇలాగ డైలీ మార్కెట్ రిలేటెడ్ గా డీటెయిల్ గా ఏదైతే మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తుంటామో ఆ ఇన్ఫర్మేషన్ మీకు గనక హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించండి. వీడియోలో ఫర్దర్ అప్డేట్స్ లోకి వెళ్ళే ముందు మీ అందరితో కూడా ఒక ఇంపార్టెంట్ థింగ్ డిస్కస్ చేయాలి. సో మనందరం ఇన్వెస్ట్మెంట్స్ దేనికి చేస్తాం? మనకి మంచి వెల్త్ జనరేట్ చేసుకోవడానికి కదా. సో కొంతమంది వాళ్ళ రిటైర్మెంట్ కార్పస్ కోసం ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు, కొంతమంది వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ కోసం ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు. సో ఇలా ఇన్వెస్ట్మెంట్స్ చేయడం ద్వారా ఒక మంచి కార్పస్ బిల్డ్ చేసుకోవడానికి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటాం కదా. కానీ ఈ ఇన్వెస్ట్మెంట్స్ చేసే టైంలోని ఒకవేళ ఫ్యామిలీ హెడ్ అంటే ఫ్యామిలీలోని ఎవరైతే సంపాదిస్తారో అతనికి ఏమైనా జరిగినట్లయితే నిజంగా మనం చేస్తున్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ మన ఫ్యామిలీకి సరిపోతాయి, అంటే లైఫ్ లాంగ్ వాళ్ళ గోల్స్ అని అచీవ్ చేయడానికి అవి సరిపోతాయా? సరిపోవు కదా. సో అందుకనే ప్రతి ఒక్కరికి కూడా మ్యాండేటరీగా టర్మ్ ఇన్సూరెన్స్ ఉండాలి. రీసెంట్గా రిలీజ్ అయిన డేటా ప్రకారం మనం చూసినట్లయితే స్టిల్ 83% ఆఫ్ ది ఇండియన్స్కి టర్మ్ ఇన్సూరెన్స్ లేదు. మీ ఫ్యామిలీని ఫైనాన్షియలీ ప్రొటెక్ట్ చేయడానికి మరీ ఎక్కువగా ఏం ఖర్చు పెట్టవలసలే. జస్ట్ మంత్లీ ఒక 500 to 1000 rupees మీరు స్పెండ్ చేశారనుకోండి మీకు ఒక మంచి టర్మ్ ఇన్సూరెన్స్ వస్తుంది. జనరల్లీ ఇలా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలన్నప్పుడు మంచి టర్మ్ ఇన్సూరెన్స్ ఏది, అంటే ఎలా పిక్ చేసుకోవాలని మనకి డౌట్స్ ఉంటాయి కదా. సో ఈ డౌట్స్ని మీరు క్లియర్ చేసుకోవడానికి మీరు డీటో ప్లాట్ఫామ్లో మీకు కంఫర్టబుల్ టైంలో చూసి కాల్ బుక్ చేసుకున్నారనుకోండి, వాళ్ళ ఇన్సూరెన్స్ అడ్వైజర్ మీకు కాల్ చేసి మీకు టర్మ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ ఉన్నటువంటి డౌట్స్ అన్ని క్లియర్ చేస్తారు. ఆ డౌట్స్ క్లియర్ అయిన తర్వాత మీరు ఫర్దర్ గా ప్రొసీడ్ అవ్వాలంటే ప్రొసీడ్ అవ్వచ్చు, లేకపోతే లేదు. సో మీరు కాల్ బుక్ చేసుకునేటప్పుడు తెలుగు సర్వీసెస్ ని కూడా ఆప్ట్ చేసుకునేటువంటి ఫెసిలిటీ ఉన్నది. డీటో ప్లాట్ఫామ్ లింక్స్ మన ఛానల్ డిస్క్రిప్షన్ లోను కామెంట్ సెక్షన్ లోను ఉంటాయి. క్లిక్ చేసి మీకు కంఫర్టబుల్ టైంలో కాల్ బుక్ చేసుకుని ఒక మంచి టర్మ్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోండి. నెక్స్ట్ హౌసింగ్ ఫైనాన్స్ సొల్యూషన్స్ ఆఫర్ చేసేటువంటి పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ లోని ఈ సెప్టెంబర్ క్వార్టర్ ఎండింగ్ నాటికి కార్లైల్ వాళ్ళు నియర్లీ 19.87% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. వీళ్ళు హోల్డ్ చేస్తున్నటువంటి ఈ స్టేక్ లోని ఈరోజు సెషన్ లో 9% పైన స్టేక్ ని బ్లాక్ డీల్ లో సెల్ చేయొచ్చు అని చెప్పి నిన్న నైటే న్యూస్ అప్డేట్స్ వచ్చాయి. అండ్ ఈరోజు సెషన్ లో ఈ బ్లాక్ డీల్ కూడా జరిగింది. ఈ బ్లాక్ డీల్ లో వీళ్ళు 9.43% స్టేక్ ని ఈచ్ షేర్ 939 rupees 30 paisa చొప్పున సెల్ చేయడం జరిగింది. ఒకవేళ ఈ బ్లాక్ డీల్ లో కార్లైల్ వాళ్ళే సెల్ చేసినట్లయితే వీళ్ళ దగ్గర నుంచి ఎవరు బై చేశారన్నది మనం చూడాలి. యాక్చువల్లీ ఈ కార్లైల్ వాళ్ళు పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ లో వాళ్ళు హోల్డ్ చేస్తున్నటువంటి స్టేక్ ని కంటిన్యూస్ గా సెల్ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఈసారి కూడా వాళ్ళే సెల్లర్స్ అయినట్లయితే ఇంకా పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ లో వాళ్ళకి జస్ట్ 10% మాత్రమే స్టేక్ ఉంటుంది. సో ఓవరాల్ గా ఈరోజు పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ లో ఇంత లార్జ్ సైజ్ లో బ్లాక్ డీల్ జరగడంతోనే ఈరోజు సెషన్ లో స్టాక్ లో మనకి ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ కల్పతరు ప్రాజెక్ట్స్ వాళ్ళు అండ్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీస్ అండ్ జాయింట్ వెంచర్ కంపెనీస్తో కలిపి కొత్తగా 2,273 crores వర్త్ ఆర్డర్స్ని విన్నాయారు. వీళ్ళకి ఈ ఆర్డర్స్ ఇండియా అండ్ ఓవర్సీస్లోని టీఎన్డీ బిజినెస్లో వచ్చాయి. అండ్ అలాగే ఇండియాలోని రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్గా కూడా కొన్ని ఆర్డర్స్ని విన్ అవడం జరిగింది. వీళ్ళకి కొత్తగా వచ్చినటువంటి ఈ ఆర్డర్స్తో కలుపుకుని ఈ ఇయర్లో టోటల్గా వీళ్ళు ఇప్పటి వరకు 14,000 crores పైనే ఆర్డర్స్ని విన్నాయారు. సో వీళ్ళు ఇలా కంటిన్యూస్గా ఆర్డర్స్ విన్ అవుతుండడం వల్ల వీళ్ళ ఆర్డర్ బుక్ కూడా స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది. ఇది కల్పతరు ప్రాజెక్ట్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ అదానీ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు వాళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్లాన్ లో భాగంగా వీళ్ళ స్టెప్ డౌన్ సబ్సిడరీ కంపెనీ అనేటువంటి ఆస్ప్రీ ఇంటర్నేషనల్ వాళ్ళు యూరో టనల్ అనేటువంటి కంపెనీతో కలిపి ఒక జాయింట్ వెంచర్ ని ఫామ్ చేసేందుకు గాను జాయింట్ వెంచర్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యారు. దీనిలో అదానీ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ 51% స్టేక్ ని హోల్డ్ చేయబోతున్నట్లయితే ఈ అనదర్ కంపెనీ 49% స్టేక్ ని హోల్డ్ చేయబోతుంది. ఓవరాల్ గా ఈ జాయింట్ వెంచర్ కంపెనీని వీళ్ళు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
ఫ్రీ జోన్ కంపెనీగా సెటప్ చేయనున్నారు. అండ్ ఈ కంపెనీ ద్వారా వీళ్ళు ఫ్రాన్స్ అండ్ అదర్ టెరిటరీస్ లోని బిజినెస్ ఆపరేషన్స్ చేయబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. సో ఇలా వేరియస్ కంట్రీస్ లో బిజినెస్ ని వీళ్ళు ఎక్స్పాండ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఇది అదానీ ఎంటర్ప్రైజెస్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ టాటా కెమికల్స్ వాళ్ళ దగ్గర నుంచి కెపాసిటీ ఎక్స్పాన్షన్ రిలేటెడ్ గా ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళ సబ్సిడరీ కంపెనీ అయిన టాటా కెమికల్ యూరప్ వాళ్ళు యూకేలోని వీళ్ళ కెపాసిటీస్ ని ఎక్స్పాండ్ చేసుకునేందుకు గాను టోటల్ గా 655 crores ఇన్వెస్ట్ చేసి 1,80,000 పర్ యానం కెపాసిటీతోని ఫార్మాసిటికల్ గ్రేడ్ సోడియం బయోకార్బోనేట్ ప్లాంట్ ని సెటప్ చేసేందుకు గాను వీళ్ళ బోర్డ్ అప్రూవ్ చేయడం జరిగింది. సో ఈ కొత్త ప్లాంట్ ని సెటప్ చేయడం ద్వారా యూకేలోని వీళ్ళ టోటల్ కెపాసిటీ ఆల్మోస్ట్ 3x అవ్వబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. సో ఇలా కెపాసిటీ ఎక్స్పాన్షన్ చేయడం ద్వారా ఈ సెగ్మెంట్ లో ఏదైతే ఆపర్చునిటీ క్రియేట్ అవుతుందో దాన్ని క్యాటర్ చేయడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ సోలార్ స్టాక్స్ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ న్యూస్ అయితే కనబడుతుంది. దాని గురించి మనం మాట్లాడుకునే ముందు రీసెంట్ గా మనకు సోలార్ స్టాక్స్ లో బాగా ప్రెషర్ కనబడుతుంది కదా, దానికి రీజన్ గురించి ఆల్రెడీ డొనాల్డ్ ట్రంప్ గారు గెలిచారన్న టైంలోనే మనం మాట్లాడుకున్నాం కదా. ట్రంప్ గారు యాక్చువల్లీ రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్ పైన పెద్దగా ఫోకస్ చేయనన్నట్టుగా ఆయన స్పీచెస్ లో అది చాలా సార్లు మాట్లాడడం జరిగింది. సో ట్రంప్ గారి దగ్గర నుంచి ఇటువంటి స్పీచెస్ వచ్చాయి అండ్ ఆయన ఇప్పుడు యుఎస్ కొత్త ప్రెసిడెంట్ గా గెలిచారు కాబట్టి ఈ రెన్యూబుల్ ఎనర్జీ కంపెనీస్ కి అది నెగిటివ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అండ్ అంతేకాకుండా సోలార్ మాడ్యూల్స్ వాటి ఇంపోర్ట్స్ పైన కూడా న్యూ గవర్నమెంట్ టారిఫ్స్ ఎక్కువగా పెంచేటువంటి అవకాశం ఉన్నదని, దీంతో మన ఇండియన్ సోలార్ మాడ్యూల్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీస్ కి ఇది నెగిటివ్ అవుతుందని చెప్పి న్యూస్ సర్క్యులేట్ అవడంతోనే కంటిన్యూస్ గా మనకి సోలార్ స్టాక్స్ లోని ప్రెషర్ కనపడుతుంది. నో ట్రంప్ గారు గెలడంలో కీలక పాత్ర ఎవరు పోషించారు? ఎలన్ మస్క్ గారు ట్రంప్ గారికి చాలా సపోర్ట్ చేశారు కదా ఈ ఎలక్షన్ లోని. సో ఎలన్ మస్క్ గారు ట్రంప్ గారికి ఇంత సపోర్ట్ చేయడంతో ఇప్పుడు ట్రంప్ గారు ఎలన్ మస్క్ గారిని అండ్ అలాగే వివేక్ రామస్వామి గారిని డిఓజీ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీస్ ని లీడ్ చేయడానికి నియమించడం జరిగింది. అంటే ఈసారి ఎలన్ మస్క్ గారు ట్రంప్ గారి గవర్నమెంట్ లో కీ రోలే ప్లే చేయబోతున్నట్టుగా దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. నో ఈ ఎలన్ మస్క్ గారి దగ్గర నుంచే నిన్న ఒక ఇంట్రెస్టింగ్ ట్వీట్ వచ్చింది. ఆస్ట్రేలియాలోని ఎలక్ట్రిసిటీ జనరేషన్ లోని 80.5% షేర్ మైల్ స్టోన్ ని రూఫ్ టాప్ సోలార్ అచీవ్ చేసినట్లుగా ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ కి ఎలన్ మస్క్ గారు రెస్పాండ్ అవుతూ ఫ్యూచర్ లోని మెజారిటీ ఆఫ్ ది పవర్ జనరేషన్ సోలార్ పవర్ ద్వారానే జరగబోతున్నట్టుగా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. సో ఎలన్ మస్క్ గారు చేసినటువంటి ఈ ట్వీట్ ని బట్టి ఆయన సోలార్ సెక్టర్ రిలేటెడ్ గా పాజిటివ్ గా ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు కదా. నో ట్రంప్ గారి గవర్నమెంట్ లో ఈయన కీ రోల్ ప్లే చేస్తారు కాబట్టి ఈ సెక్టర్ రిలేటెడ్ గా ఆయనకున్నటువంటి వ్యూస్ ని ట్రంప్ గారికి షేర్ చేసేటువంటి అవకాశం ఉన్నది. దీంతో ఈ న్యూ గవర్నమెంట్ సోలార్ సెక్టర్ కి రిలేటెడ్ గా అగెనిస్ట్ గా డిసిషన్స్ తీసుకోకపోవచ్చు అని చెప్పి మార్కెట్ లోని హోప్స్ అయితే బిల్డ్ అయ్యాయి. చూడాలి నెక్స్ట్ ఫ్యూచర్ లో ఏం జరుగుతుంది అన్నది. బట్ యాజ్ ఆఫ్ నో మనం చూసినట్లయితే ఎనీ గవర్నమెంట్ రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్ కి అగెనిస్ట్ గా అయితే డిసిషన్స్ తీసుకోకపోవచ్చు అని మేము అనుకుంటున్నాం. నో ఎలన్ మస్క్ గారు కూడా ఆయన వ్యూస్ ని షేర్ చేసి కొత్త గవర్నమెంట్ సోలార్ సెక్టర్ రిలేటెడ్ గా నెగిటివ్ డిసిషన్స్ కనుక తీసుకోలేనట్లయితే ఈ సోలార్ స్టాక్స్ లో మనం ఫ్యూచర్ లో మంచి రన్అప్పే చూసేటువంటి అవకాశం ఉన్నది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీపర్ స్ట్రీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో గోల్డ్ లోన్ బిజినెస్ చేసేటువంటి మనప్పురం ఫైనాన్స్ స్టాక్ కొంత పాజిటివ్ గా రియాక్ట్ అయింది కదా. అంటే మార్కెట్ ఈ రోజు ఇంత నెగిటివ్ లో ఉన్నా కూడా ఈ స్టాక్ లో అయితే పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. యాక్చువల్లీ ఈ రోజే కాదు, లాస్ట్ 2-3 డేస్ నుంచి చూసినట్లయితే మనప్పురం ఫైనాన్స్ స్టాక్ లోని కంటిన్యూస్ గా పాజిటివ్ మూమెంటం కనపడుతుంది. దీనికి రీజన్ ఈ మనప్పురం ఫైనాన్స్ లోని వీళ్ళ ప్రమోటర్ గ్రూప్ ఫ్యామిలీ ప్రెసెంట్ 35.25% స్టేక్ ని హోల్డ్ చేస్తుంది. వీళ్ళు హోల్డ్ చేస్తున్నటువంటి ఈ ఎంటైర్ స్టేక్ లోని పార్షియల్ స్టేక్ ని అయితే సెల్ చేయడానికి చూస్తున్నట్లుగా అండ్ వీళ్ళ దగ్గర నుంచి ఈ స్టేక్ ని ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్ అయినటువంటి బెయిన్ క్యాపిటల్ వాళ్ళు అక్వైర్ చేయడానికి డిస్కషన్స్ నడుస్తున్నాయని చెప్పి ఈ రోజు ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. అండ్ దీని రిలేటెడ్ గా ఆల్రెడీ మనప్పురం యొక్క మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అయినటువంటి బీపీ నందకుమార్ గారిని వీళ్ళు అప్రోచ్ అయ్యారు. ఈయనైతే ఈ స్టేక్ సెల్ చేయడానికి ఇంట్రెస్టెడ్ గా లేవని చెప్పి ఈ న్యూస్ ని డినై చేయడం జరిగింది. బట్ వీళ్ళు ఏం షేర్ చేస్తున్నారంటే బెయిన్ క్యాపిటల్ వాళ్ళు ఇనిషియల్ గా ఈ మనప్పురం ఫైనాన్స్ లోని 10-11% వరకు స్టేక్ ని అక్వైర్ చేసి దాని తర్వాత ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ ద్వారా కంపెనీలో మరొక 2,000 crores అయితే వీళ్ళు ఇన్ఫ్యూజ్ చేయడానికి చూస్తున్నారని. సో ఈ విధంగా ఈ కంపెనీలోని వీళ్ళు మెజారిటీ స్టేక్ ని అక్వైర్ చేస్తారు కాబట్టి ఫర్దర్ గా సెబీ రూల్స్ ప్రకారం 25% ఓపెన్ ఆఫర్ కూడా ట్రిగర్ అవుతుంది. ఈ ఓపెన్ ఆఫర్ గనక ఫుల్లీ సబ్స్క్రైబ్ అయినట్లయితే మనప్పురం ఫైనాన్స్ లోని బెయిన్ క్యాపిటల్ వాళ్ళ స్టేక్ 45-47% కి పెరిగేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. బట్ ప్రెసెంట్ అయితే వీళ్ళ ప్రమోటర్స్ వాళ్ళు హోల్డ్ చేసినటువంటి స్టేక్ ని సెల్ చేయడానికి ఇంట్రెస్టెడ్ గా లేవని చెప్పి న్యూస్ ని డినై చేస్తున్నారు కదా. చూడాలి ఈ డిస్కషన్స్ ఏమైనా బ్యాక్ ఎండ్ లో రన్ అవుతున్నాయేమో. వన్స్ ఫైనలైజ్ అయినట్లయితే మనకి మనప్పురం వాళ్ళ దగ్గర నుంచి అఫీషియల్ గా కన్ఫర్మేషన్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. సో మనప్పురంలోని బెయిన్ క్యాపిటల్ వాళ్ళు ఈ స్టేక్ అక్వైర్ చేసినట్లయితే ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్స్ జనరల్ ఏం చేస్తాయంటే ఆ కంపెనీ యొక్క గ్రోత్ ని డ్రైవ్ చేయడానికి స్ట్రాంగ్
స్ట్రాంగ్ గా వర్క్ చేస్తాయి. సో దాని వలన మనప్పురం ఫైనాన్స్ కి పాజిటివ్ అవుతుంది కాబట్టి లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మనకి స్టాక్ లోని పాజిటివ్ మొమెంటం కనపడుతుంది. నెక్స్ట్ ఈరోజు సెషన్ లో 2 ఐపీఓస్ లిస్ట్ అయ్యాయి. దీనిలో ముందుగా స్విగ్గీ గురించి మనం మాట్లాడుకోవాలి. ఈ స్విగ్గీ ఐపీఓ ఈరోజు సెషన్ లో బిఎస్సి లో 412 రూపీస్ కి లిస్ట్ అయింది. అగెనిస్ట్ ఐపీఓ ప్రైస్ 390 రూపీస్. అక్కడి నుంచి ఈ స్టాక్ మరికొంత పెరిగి చివరికి ఈరోజు సెషన్ లో 464 రూపీస్ 55 పైసాకి క్లోజ్ అయింది. దేవన్ రోజున ఈ స్టాక్ ఐపీఓ ఇన్వెస్టర్స్ కి 19% రిటర్న్స్ డెలివర్ చేసింది. యాక్చువల్లీ ఈ స్టాక్ లిస్ట్ అవడం స్లైట్ గా పాజిటివ్ గా లిస్ట్ అయినా దాని తర్వాత వీళ్ళ మేనేజ్మెంట్ మీడియాతో మాట్లాడుతూ క్విక్ కామర్స్ ఇండస్ట్రీలోని 60-80% గ్రోత్ రేట్ చూసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. సో మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఈ పాజిటివ్ కామెంటరీ రావడంతోనే ఈరోజు మార్కెట్ నెగిటివ్ లో క్లోజ్ అయినా కూడా ఈ స్టాక్ లిస్ట్ అయిన తర్వాత కూడా మరికొంత పెరిగింది. అండ్ ఈ స్విగ్గీతో పాటుగా ఈరోజు సెషన్ లో ఏసీఎంఈ సోలార్ హోల్డింగ్స్ లిమిటెడ్ ఐపీఓ కూడా లిస్ట్ అయింది. ఈ స్టాక్ ఈరోజు సెషన్ లో బిఎస్సిలోని 259 రూపీస్ కి లిస్ట్ అయింది. అగెనిస్ట్ ఐపీఓ ప్రైస్ 289 రూపీస్. చివరికి ఈరోజు సెషన్ లో ఈ స్టాక్ 255 రూపీస్ కి క్లోజ్ అయింది. డేవన్ రోజున ఈ స్టాక్ ఐపీఓ ఇన్వెస్టర్స్ కి 11.76% నెగిటివ్ రిటర్న్స్ డెలివర్ చేసింది. నెక్స్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి కొంచెం కరెక్ట్ అవుతూ వస్తున్నది కదా. ఇప్పుడు సీఎల్ఎస్ఏ వాళ్ళ దగ్గర నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఇక్కడ నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ 30% పెరిగేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఈ స్టాక్ కి వీళ్ళు 30% అప్సైడ్ టార్గెట్ ఇవ్వడానికి చెప్తున్నటువంటి రీజన్స్ ఏంటంటే మార్కెట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు త్వరలోనే పీవీ గిగా ఫ్యాక్టరీని లాంచ్ చేయబోతున్నారు కదా, దాన్ని అయితే ఇగ్నోర్ చేస్తుందని. రీసెంట్ గా ఈ సోలార్ పీవీ మ్యానుఫాక్చరర్స్ అయినటువంటి భారీ ఎనర్జీస్ అండ్ ప్రీమియర్ ఎనర్జీస్ ఈ రెండు ఐపీఓస్ వచ్చినప్పుడు మార్కెట్ లో చాలా మంచి బజ్ వినబడింది కదా, దాంతో పాటుగా ఈ స్టాక్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా లిస్ట్ అయ్యాయి. ఎందుకంటే ఈ సోలార్ పీవీ మ్యానుఫాక్చరర్స్ కి ఉన్నటువంటి ఆపర్చునిటీ అలాంటిదని. నో రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా త్వరలోనే ఈ పీవీ గిగా ఫ్యాక్టరీని లాంచ్ చేస్తున్నారు కదా. సో వన్స్ వీళ్ళు ఈ సోలార్ పీవీ గిగా ఫ్యాక్టరీని గనక లాంచ్ చేసినట్లయితే ఈ సెక్టర్ ద్వారా రిలయన్స్ ఇండస్ట్రీస్ కి చాలా మంచి బెనిఫిట్ కలిగేటువంటి అవకాశం ఉన్నదని. కాకపోతే ప్రెసెంట్ మార్కెట్ ఈ విషయాన్ని ఇగ్నోర్ చేస్తుందని. అండ్ ఈ సోలార్ పీవీ గిగా ఫ్యాక్టరీతో పాటుగా రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు రెన్యూబుల్ ఎనర్జీ సైడ్ ఏవైతే వర్క్ చేస్తున్నారో దాని ద్వారా కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ కి చాలా మంచి అడ్వాంటేజ్ కలిగేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా వీళ్ళు రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క సోలార్ బిజినెస్ ని వాళ్ళ పియర్ కంపెనీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాల్యుయేషన్ తో కంపేర్ చేస్తే రిలయన్స్ వాళ్ళ ఈ సోలార్ పీవీ బిజినెస్ కి $30 బిలియన్ వాల్యుయేషన్ ఇస్తున్నారు. అండ్ అలాగే వీళ్ళ ఓవరాల్ న్యూ ఎనర్జీ బిజినెస్ కి వీళ్ళు $43 బిలియన్ వాల్యుయేషన్ ఇవ్వడం జరిగింది. సో ఈ న్యూ రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్ సైడ్ ఉన్నటువంటి ఆపర్చునిటీతో పాటు ఈ సోలార్ పీవీ మాడ్యూల్ సైడ్ ఉన్నటువంటి ఆపర్చునిటీని బట్టి క్యాలిక్యులేట్ చేసినట్లయితే రిలయన్స్ ఇండస్ట్రీ స్టాక్ ఇక్కడ నుంచి 30% గ్రో అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఈ సోలార్ పీవీ మాడ్యూల్ మ్యానుఫాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి ఆపర్చునిటీ అయితే ఉంది. ఈవెన్ గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా సపోర్ట్ కూడా దొరుకుతుంది కదా. సో ఈ సపోర్ట్ ఇలాగే కంటిన్యూ అయినట్లయితే అది సోలార్ పీవీ మాడ్యూల్ మ్యానుఫాక్చరర్స్ తో పాటు రిలయన్స్ వాళ్ళకి కూడా పాజిటివ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఐపీఓ రిలేటెడ్ గా చాలా రోజులు గా న్యూస్ అయితే నడుస్తుంది కదా. ఈ ఐపీఓ కంప్లీట్ డీటెయిల్స్ అయితే వచ్చేసాయి. ఈ ఐపీఓ సైజ్ 10,000 crores. దీనిలో టోటల్ గా 10,000 crores కూడా ఫ్రెష్ ఇష్యూనే. అండ్ ఈ ఐపీఓ నవంబర్ 19th రోజున ఓపెన్ అయ్యి నవంబర్ 22nd రోజున క్లోజ్ అవుతుంది. అండ్ దీని యొక్క ప్రైస్ బ్యాండ్ 102 రూపీస్ టు 108 రూపీస్ పర్ షేర్. అండ్ మీరు ఈ ఐపీఓ లో పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే మినిమం 138 షేర్ తోని 1 lot కి అప్లై చేయవలసి ఉంటుంది. అండ్ ఈ స్టాక్ బోత్ బిఎస్సి అండ్ ఎన్ఎస్సీ లోని లిస్ట్ అవుతుంది. అండ్ ఈ ఐపీఓ రిలేటెడ్ గా కంప్లీట్ అనాలిసిస్ వీడియోని మన ఛానల్లో త్వరలోనే రిలీజ్ చేస్తాం. నెక్స్ట్ బిఎస్ఎన్ఎల్ భారత్ నెట్ ప్రాజెక్ట్ ఆర్డర్స్ గురించి మనం కంటిన్యూస్ గా మాట్లాడుకుంటూ వస్తున్నాం కదా. ఇప్పుడు మరొక కొత్త కంపెనీకి కూడా ఈ భారత్ నెట్ ప్రాజెక్ట్ లో భాగంగా ఆర్డర్ వచ్చింది. అదే స్టెర్లైట్ టెక్నాలజీస్ వాళ్ళు. ఈ స్టెర్లైట్ టెక్నాలజీస్ వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ లోని జమ్మూ అండ్ కాశ్మీర్ రీజియన్ కి గాను ఈ ఆర్డర్ అయితే వీళ్ళు విన్ అయ్యారు. అండ్ ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 2,600 crores. ఈ 2,600 crores వర్త్ ఆర్డర్ లోని 1,625 crores వర్త్ ఆర్డర్ వీళ్ళకి క్యాపెక్స్ రిలేటెడ్ గా వచ్చినట్లయితే మరొక 975 crores వర్త్ ఆర్డర్ వీళ్ళకి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ లో భాగంగా వచ్చింది. చూడాలి ఫర్దర్ గా కూడా ఇంకా ఏమైనా కంపెనీస్ కి ఈ భారత్ నెట్ ప్రాజెక్ట్ లో భాగంగా ఆర్డర్స్ వస్తాయేమో. ఏవైతే కంపెనీస్ ఈ ఆర్డర్స్ ని విన్ అవుతున్నాయో అవన్నీ కంపెనీస్ కి కూడా ఇది పాజిటివ్ కానుంది. నెక్స్ట్ నిన్న నైట్ యాక్సిస్ కేట్స్ వాళ్ళు వాళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. ఈ క్వార్టర్ లో వీళ్ళు మిక్స్డ్ నెంబర్స్ ని పోస్ట్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ రెవెన్యూస్ లో 5.1% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 18.4% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 9.7% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 27% డ్రాప్ కనిపిస్తుంది. ఇక్కడ సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో గ్రోత్ డెలివర్ చేసిన ప్రాఫిట్ లో డ్రాప్ కనిపిస్తుంది కదా, దానికి రీజన్ మీరు ఇక్కడ చూడొచ్చు. ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ రా
మెటీరియల్ కాస్ట్ ఎంతలా పెరిగిందన్నది. ఈ రా మెటీరియల్ కాస్ట్ ఇంతలా పెరిగిపోవడంతోనే వీళ్ళ ఓవరాల్ ఎక్స్పెన్సెస్ అన్నవి పెరిగాయి. సో ఈ ఎక్స్పెన్సెస్ పెరగడంతోనే మనకి రెవెన్యూస్ లో గ్రోత్ కనపడుతున్నా కూడా సీక్వెన్షియల్ బేసిస్ లో ప్యాట్ లో మాత్రం డ్రాప్ కనిపిస్తుంది. ఈవెన్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ కూడా ఇంపాక్ట్ అయ్యాయి. ఈ రిజల్ట్స్ రిలేటెడ్ గా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తూ, యూరోప్ లోని ప్లాంట్ షట్ డౌన్స్ వలన ఈ క్వార్టర్ టూలోని వీళ్ళ నెంబర్స్ కొంత వీక్ గా వచ్చాయని, అండ్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ సెకండ్ హాఫ్ లోని డిఫెన్స్ సెక్టర్ లోని ప్రొడక్షన్ అనేది స్ట్రాంగ్ గా స్టార్ట్ అవుతుంది, దీంతో వీళ్ళ మార్జిన్స్ కూడా పెరుగుతాయని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్లో వీళ్ళ అట్రిషన్ రేట్ పెరిగింది, విచ్ ఇస్ నాట్ గుడ్. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్లోని వీళ్ళ నెంబర్స్ అయితే కొంచెం వీక్ గానే ఉన్నాయి. దీంతోనే ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా యాక్సెస్ గేట్ స్టాక్ లో మనం ప్రెషర్ చూసాం. నెక్స్ట్ గోకుల్ దాస్ ఎక్స్పోర్ట్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చి ఈ క్వార్టర్లో వీళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. ఈరోన్ ఇయర్ లోని వీళ్ళ టోటల్ ఇన్కమ్ లో 85% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే, ఎబిటాలో 48% గ్రోత్ డెలివర్ చేశారు, అండ్ ప్యాట్ లోని 19% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్లోని వీళ్ళ ఎబిటా మార్జిన్స్ అయితే ఇంపాక్ట్ అయ్యాయి. అండ్ సీక్వెన్షియల్ బేసిస్ లో కంపేర్ చేస్తే వీళ్ళ టోటల్ ఇన్కమ్ లోని ఆల్మోస్ట్ ఫ్లాట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది, అండ్ ప్యాట్ లోని 4% గ్రోత్ డెలివర్ చేశారు. యాక్చువల్లీ ఈరోన్ ఇయర్ లో వీళ్ళ నెంబర్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేసిన, సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ నెంబర్స్ లో పెద్దగా గ్రోత్ కనపట్టలేదు కదా. దానికి రీజన్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోనే కాదు, మీరు లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కూడా జూన్ క్వార్టర్ నెంబర్స్ ని సెప్టెంబర్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ రెవెన్యూస్ లోను ప్యాట్ లోను డ్రాప్ కనిపిస్తుంది. దాని బిఫోర్ ఫైనాన్షియల్ ఇయర్ లో కూడా మీరు సిమిలర్ సినారియో చూడొచ్చు. సో సెప్టెంబర్ క్వార్టర్ లోని వీళ్ళపైన ఈ సీజనల్ ఇంపాక్ట్ అన్నది ఉన్నట్టుంది, దాంతోనే మనం జూన్ క్వార్టర్ నెంబర్స్ ని సెప్టెంబర్ క్వార్టర్ తో కంపేర్ చేసి చూడకూడదు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో గోకుల్ దాస్ ఎక్స్పోర్ట్స్ వాళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. అండ్ వీళ్ళ ప్రెజెంటేషన్ మరొక పాజిటివ్ థింగ్ ఏంటంటే, యుఎస్ అండ్ యూరోపియన్ మార్కెట్స్ లోని మన ఇండియా మార్కెట్ షేర్ గెయిన్ అవుతున్నదని, దీనికి మెయిన్ రీజన్ చైనా కాకుండా అదర్ కంట్రీస్ సైడ్ కూడా బయర్స్ చూస్తున్నారు. అండ్ అదర్ కంట్రీస్ మనం చూసినట్లయితే ప్రెసెంట్ బంగ్లాదేశ్ సిచ్యువేషన్ కొంచెం బాగాలేదు కదా, అంటే ఇంటర్నల్ ఇష్యూస్ ఉన్నాయి కదా, దీంతో బంగ్లాదేశ్ కొంత ఇంపాక్ట్ అయిందని, అండ్ అలాగే వియత్నాం కూడా హై ఫ్యాక్టర్ కాస్ట్ తో ఇంపాక్ట్ అవుతుంది కాబట్టి వీళ్ళిద్దరి దగ్గర నుంచి మన ఇండియాకి మార్కెట్ షేర్ పెరుగుతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో కమింగ్ క్వార్టర్స్ లో కూడా మన ఇండియా మార్కెట్ షేర్ గనక పెరిగినట్లయితే ఈ గోకుల్ దాస్ ఎక్స్పోర్ట్స్ అనే కాదు, ఏవైతే ఆపరల్ ఎక్స్పోర్ట్ కంపెనీస్ ఉంటాయో అవన్నీ కంపెనీస్ కి కూడా ఇది పాజిటివ్ కానుంది. నెక్స్ట్ బిఎస్సి వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చి ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లోని మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఈ క్వార్టర్ లో వీళ్ళ ట్రాన్సాక్షన్ చార్జెస్ లోని మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది, అండ్ కార్పొరేట్స్ కి వీళ్ళ సర్వీసెస్ ఆఫర్ చేస్తారు కదా, ఆ రెవెన్యూస్ లో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 118 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే, ప్రీవియస్ క్వార్టర్ లో 264 crores ప్యాట్ జనరేట్ చేశారు, అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 345 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ ఎబిటా మార్జిన్స్ లోను, నెట్ ప్రాఫిట్ మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ ఫస్ట్ హాఫ్ తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ ఫస్ట్ హాఫ్ లోని వీళ్ళ ఆవరేజ్ డైలీ టర్న్ ఓవర్ లోను, ట్రాన్సాక్షన్ చార్జెస్ ఇన్కమ్ లో కూడా చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ మ్యూచువల్ ఫండ్ ప్లాట్ఫామ్ అయినటువంటి బిఎస్సి స్టార్ ఎంఎఫ్ బిజినెస్ ఉన్నది కదా, ఈ బిజినెస్ లో కూడా లాస్ట్ ఇయర్ ఫస్ట్ హాఫ్ తో కంపేర్ చేస్తే ఇయర్ ఫస్ట్ హాఫ్ లో నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ లో 70% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే, మ్యూచువల్ ఫండ్ రెవెన్యూస్ లోని 101% గ్రోత్ డెలివర్ చేశారు, విచ్ ఇస్ గుడ్. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో బిఎస్సి వాళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. నెక్స్ట్ నిన్న వచ్చినటువంటి రిజల్ట్స్ లోని అమృతాంజన్ హెల్త్ కేర్ వాళ్ళ నెంబర్స్ కూడా బాగున్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 6 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే, ప్రీవియస్ క్వార్టర్ లో 4 crores ప్యాట్ జనరేట్ చేశారు, అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 11.79 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈరోన్ ఇయర్ లో చూసిన, క్వార్టర్ అండ్ క్వార్టర్ లో చూసిన వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేయడంతోనే ఇంత నెగిటివ్ మార్కెట్ లో కూడా ఈ రోజు సెషన్ లో అమృతాంజన్ హెల్త్ కేర్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ అరోమా కెమికల్స్ బిజినెస్ చేసేటువంటి ఓరియంటల్ ఆరోమాటిక్స్ వాళ్ళ నెంబర్స్ కూడా ఈ క్వార్టర్ లో బాగున్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ టాప్ లైన్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 2.42 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే, ప్రీవియస్ క్వార్టర్ లో 10.98 crores ప్యాట్ జనరేట్ చేశారు, అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 14.78 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళు టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ 5% పైన పెరిగింది. నెక్స్ట్ ఈ రోజు వచ్చిన నెంబర్ లో పటేల్ ఇంజనీరింగ్ వాళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ ఆపరేటింగ్ రెవెన్యూ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 38 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే, ప్రీవియస్ క్వార్టర్ లో 47 crores ప్యాట్ జనరేట్ చేశారు, అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్యాట్ 73 crores కి
పెరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్లో టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను వీళ్ళు మంచి గ్రోత్ డెలివర్ చేయడంతో ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత అప్పటి వరకు నెగిటివ్ లో ట్రేడ్ అవుతున్నటువంటి పటేల్ ఇంజనీరింగ్ స్టాక్ లో ఒక్కసారి జంప్ కనపడి నియర్లీ 4% పెరిగింది. అండ్ వీళ్ళ ఆర్డర్ బుక్ స్టేటస్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. నెక్స్ట్ ఈ రోజు వచ్చినటువంటి ఆల్కెమ్ లాబొరేటరీస్ వాళ్ళ నెంబర్స్ కూడా డీసెంట్ గానే ఉన్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లో డ్రాప్ కనిపిస్తుంది, కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ ఆపరేటింగ్ రెవెన్యూ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళ ఎక్స్పెన్సెస్ ఎక్కువగా ఉండడం వలన వీళ్ళు 614 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 550 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 701 crores కి పెరిగింది. ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళ బాటమ్ లైన్ లో అయితే మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. దీంతోనే ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆల్కెమ్ స్టాక్ లోని ఈ రోజు సెషన్ లో పాజిటివ్ మొమెంటం బిల్డ్ అయింది. నెక్స్ట్ కళ్యాణ్ జ్యువెలర్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లో అయితే మంచి గ్రోత్ డెలివర్ చేశారు, కానీ ఈ క్వార్టర్ లో వీళ్ళ మెటీరియల్ కాస్ట్ బాగా పెరిగిపోవడంతో ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ప్యాట్ లో 3% డ్రాప్ కనపడుతున్నట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో ఏకంగా 27% డ్రాప్ కనిపిస్తుంది. ఈవెన్ ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లో కూడా డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లో గ్రోత్ డెలివర్ చేసిన ఈ ఎక్స్పెన్సెస్ పెరిగిపోవడంతో బాటమ్ లైన్ లో క్లియర్ గా డ్రాప్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఈ క్వార్టర్ లోని సెంచరీ ప్లైబోర్డ్స్ వాళ్ళు కూడా కొంత వీక్ నెంబర్స్ ని డెలివర్ చేశారు. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లో మంచి గ్రోత్ డెలివర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళది కూడా మెటీరియల్ కాస్ట్ బాగా పెరిగిపోవడంతో వీళ్ళ ఓవరాల్ ఎక్స్పెన్సెస్ అన్నవి పెరిగిపోయి ఈ ఎక్స్పెన్సెస్ ఇంతలా పెరిగిపోవడంతోనే మనకి బాటమ్ లైన్ లో సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ నెంబర్స్ వీక్ గా వచ్చేసరికి ఈరోజు సెషన్ లో సెంచరీ ప్లైబోర్డ్ స్టాక్ లో ఒక్కసారి ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ ప్రాజెక్ట్ కన్సల్టెన్సీ సర్వీసెస్ అందించేటువంటి పిఎస్యు కంపెనీ అయిన ఎన్బిసిసి వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 81 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 107 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 125 crores ప్యాట్ జనరేట్ చేశారు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో ఎన్బిసిసి వాళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. నెక్స్ట్ ఐఎస్జిఎస్సి హెవీ ఇంజనీరింగ్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ కూడా డీసెంట్ గానే ఉన్నాయి. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లో అయితే మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ కమింగ్ టు ప్యాట్, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 63 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 67 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 95 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. కాకపోతే మార్కెట్ అయితే కొంత నెగిటివ్ గా ఉన్నది కదా ఈ రోజు, దీంతోనే ఈ స్టాక్ అయితే చివరికి నెగిటివ్ లోనే క్లోజ్ అయింది. నెక్స్ట్ యూనికెమ్ లాబొరేటరీస్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ క్వార్టర్ లోని వీళ్ళ టాప్ లైన్ లోని మరీ అంత గ్రోత్ డెలివర్ చేయలేదు, కానీ ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎక్స్పెన్సెస్ ని కంట్రోల్ చేయడంతో బాటమ్ లైన్ లోని మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 24 crores లాస్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 9 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 30 crores కి పెరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ బాటమ్ లైన్ లో ఇంప్రూవ్మెంట్ కనపడుతుండటంతోనే అప్పటి వరకు నెగిటివ్ లో ట్రేడ్ అవుతున్నటువంటి యూనికామ్ లాబొరేటరీ స్టాక్ లోని ఒక్కసారి కొంత పాజిటివ్ మొమెంటం బిల్డ్ అయింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. అండ్ ఈ రోజు వీడియోని క్లోజ్ చేసే ముందు మీ అందరికీ కూడా ఇందాకలు చెప్పాను కదా, ఒకవేళ మీలో టర్మ్ ఇన్సూరెన్స్ ఎవరైనా తీసుకోకపోతే వెంటనే డీటెయిల్ లోని కాల్ బుక్ చేసుకుని టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ప్రయత్నించండి. లింక్స్ అయితే మన ఛానల్ డిస్క్రిప్షన్ లోను కింద కామెంట్ సెక్షన్ లోను ఫస్ట్ కామెంట్ లో పిన్ చేసి ఉంచుతాను. అండ్ ఈ రోజు డైలీ మనీ షో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేస్తూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.